Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సెంటిమెంట్ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఇలా తయారైంది ఏంటి? అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి ఒక ఆసక్తిదాయకమైన ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుంది. ఈ లెక్క ఇప్పటిది కాదు, చాలా ఏళ్లుగా ఇదే వరుస. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో జొన్నలగడ్డ పద్మావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికలలో ఆమె భారీ మెజారిటీతో నెగ్గారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. 2014లో ఈ నియోజకవర్గంలో టీడీపీ నెగ్గింది. అప్పుడు టీడీపీ అధికారాన్ని సాధించింది. 2009లో కాంగ్రెస్ తరఫున సాకే శైలజనాథ్ ఈ నియోజకవర్గం నుంచి నెగ్గారు. అప్పుడు వైఎస్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2004లో కూడా శైలజనాథ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1994 1999లలో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థి కొత్తపల్లి జయరాం విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో అధికారం టీడీపీకి అందింది. ఇక 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున సమంతకమణి ఎమ్మెల్యేగా నెగ్గారు. అప్పుడు కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అంతకన్నా ముందు 1983 1985లలో తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో నెగ్గింది. సరిగ్గా 1983 నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతూ ఉంది. అప్పటి నుంచి రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ అధికారంలో ఉంటే సింగనమలలో అదే పార్టీ నెగ్గడం, సింగనమలలో నెగ్గిన పార్టీ రాష్ట్రమంతా నెగ్గడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. ఒక రకంగా ఈ నియోజకవర్గం లక్కీ సెంటిమెంట్. సింగనమల విజయం ఏ పార్టీకైనా అమితానందాన్ని ఇచ్చే అంశం. మరి ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయానికి వస్తే ఇక్కడ టీడీపీకి కనీసం ఇన్ఛార్జ్ లేకపోవడం గమనార్హం. ఒకప్పుడు సింగనమల టీడీపీకి బలమైన నియోజకవర్గమే. పునర్విభజన తరువాత ఈ నియోజకవర్గం రూపురేఖలు మారినా టీడీపీకి లోటేమీ లేదు. గతంలో జయరాం, ఆ తర్వాత సమంతకమణి, యామిని బాల టీడీపీ తరఫున క్రియాశీలకంగా పనిచేశారు. ఈ రిజార్డ్ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నెగ్గారు. 2014లో యామిని బాల ఇక్కడ నుంచి విజయం సాధించారు. జొన్నలగడ్డ పద్మావతిపై యామిని బాల విజయం సాధించారు. అయితే గత ఎన్నికల సమయానికి ఈ నియోజకవర్గం పూర్తిగా జేసీ కుటుంబం చేతిలోకి వెళ్ళింది. తాడిపత్రి నియోజకవర్గానికి ఆనుకుని మొదలవుతుంది సింగనమల. తాడిపత్రి, అనంతపురం, ధర్మవరం నియోజకవర్గాల మధ్యన ఇది ఉంటుంది. దీంతో మొదటి నుంచి ఈ ప్రాంతాల నేతల ప్రభావం సింగనమలపై ఎక్కువ. తెలుగుదేశం పార్టీలో తాము యాక్టివేట్ అయ్యాక ఈ నియోజకవర్గంలో అంతా తమ కనుసన్నల్లో జరిగేలా చూసుకుంటున్నారు జేసీ కుటుంబీకులు. 2014లో ఈ నియోజకవర్గం టికెట్ ముందుగా శైలజనాథ్కు ఖరారైంది. శైలజనాథ్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరి బి ఫారం కూడా పొందారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన ఆఫీస్కు వెళ్ళాక అక్కడ జేసీ పవన్ బలవంతంగా శైలజనాథ్ చేతుల్లో నుంచి టీడీపీ బి ఫారాన్ని లాక్కున్నారు. తామంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు శైలజనాథ్ అంటే జేసీలకు పడలేదు. కాంగ్రెస్ పార్టీలో కిరణ్ సీఎం అయ్యాక శైలజనాథ్ మంత్రి కూడా అయ్యారు. అలా అప్పటి కక్షతో తెలుగుదేశం పార్టీ బి ఫారాన్ని సైతం శైలజనాథ్ చేతుల్లో నుంచి జేసీ పవన్ లాక్కున్నారు. ఎవరు పోటీ చేసినా పర్వాలేదు, శైలజనాథ్ వద్దన్నట్లుగా జేసీ ఫ్యామిలీ వ్యవహరించింది. చివరికప్పుడు యామిని బాలకు టికెట్ దక్కింది. అయితే 2019లో పూర్తిగా తమ మనిషిని బరిలోకి దించారు జేసీ కుటుంబీకులు. టీడీపీ తరఫున బండారు శ్రావణిని బరిలోకి దించారు. జేసీ పవన్కు ఆమె చాలా దగ్గర మనిషి అని ప్రచారం జరిగింది. అయితే ఆమె ఎన్నికలలో నెగ్గలేకపోయారు. బండారు శ్రావణిపై జొన్నలగడ్డ పద్మావతి దాదాపు 45,000 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. మరి ఇదంతా గతం. వచ్చే ఎన్నికలలో ఈ లక్కీ నియోజకవర్గంలో ఎవరు నెగ్గుతారనేది ఆసక్తిదాయకమైన అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమకే మరోసారి టికెట్ అనే ధీమాతో ఉన్నారు పద్మావతి. నియోజకవర్గంలో ఆమె చాలా యాక్టివ్గా పనిచేసుకుంటూ ఉన్నారు. అయితే టీడీపీ తరఫున మాత్రం అభ్యర్థిపైనే కాదు, ఇన్ఛార్జ్ ఎవరనే క్లారిటీ కూడా లేదు. గతంలో టీడీపీ తరఫున యాక్టివ్గా పనిచేసిన సమంతకమణి, యామిని బాల ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరిని దగ్గరుండి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి చేర్చుకున్నారు జొన్నలగడ్డ పద్మావతి దంపతులు. బహుశా బండారు శ్రావణినే మళ్లీ పోటీ చేయిస్తారా అనేది ఆసక్తిదాయకమైన అంశం. అయితే ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో టీడీపీలో కమ్మల ప్రాబల్యం ఎక్కువ. నార్పల మండలంలో కమ్మవాళ్ల జనాభా కొంతవరకు ఉంది. దీంతో ఆది నుంచి సింగనమల నియోజకవర్గంలో వారిదే హవా. టీడీపీ తరఫున ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఎవరున్నా కొందరు కమ్మవాళ్లు తామే ఎమ్మెల్యేలుగా చలామణిలో ఉంటారు. మరి ఇప్పుడు వారు ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఆసక్తిదాయకమైన అంశం. బండారు శ్రావణి అభ్యర్థిత్వాన్ని వారు ఆమోదించాల్సి ఉంటుంది. కేవలం జేసీ ఫ్యామిలీ అండదండలు సరిపోకపోవచ్చు. ఈ రాజకీయంతోనే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ను కూడా ఇంకా ప్రకటించుకోలేని పరిస్థితుల్లో ఉండవచ్చు.